ఎవరు లేరు ఏదో కొత్తగా ఫీల్ అవుతుంది అత్తయ్య అరేరే నువ్వా ఏమా ఆలోచనలో ఉండి ఎవరు అనుకున్నారు రామా రా కూర్చో ఏంటి సంగతులు ఏమైనా తీసుకుంటావా కాఫీ టీ చల్లగా ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తుంది నాకిప్పుడు అవేం వద్దత్తయ్యా అవునవును ఇప్పుడేమీ తాగాలని తినాలనిపించదు అంతా కొత్త కొత్తగా ఎందుకలా పెళ్ళవుతుందంటే ఏ అమ్మాయికైనా అలాగేదమ్మా నిజం చూసావా కొత్త కళ కనిపిస్తుంది లేదా నువ్వంటే నేను ఒప్పుకుంటానా స్నేహ తెలుసా పెళ్ళి అనేది వర్షాకాలం వాన పడుతుంది నేల పడుతుంది కాలువలన్నీ నీళ్లను పో నదుల్లో కలిసిపోయి ఒక నిండుతనాన్ని తెస్తుంది నువ్వు 7 వారాల నగలు మెడని కత్తిరించుకొని ఈ ఇంట్లో అడుగు పెడితే ఈ ఇంటి కాళే మారిపోతుంది స్నేహ అయినా ఇల్లేవన్నా నీకు కొత్త ఈ ఇంటిని చక్కదిద్దాల్సింది ఈ ఇంటిని కొత్త కాంతులతో నింపాల్సింది నువ్వే కదా ఈవిడ కొత్త కొత్తగా మాట్లాడుతుంది ఏమైంది ఈవిడికి నువ్వు కామధేనువు మా ఇంటి కల్పవృక్షానివి రామ్మ